ఏలూరు జిల్లాలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటించారు. ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో ఆక్వా రైతులు ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఆక్వా ఉత్పత్తులను, సాగు పద్ధతుల గురించి రైతులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే ఆక్వా ఉత్పత్తులు ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయని, త్రిపురకి కూడా రోజుకి 15 నుంచి 20 లారీల వరకు ఆక్వా ఉత్పత్తులు వస్తున్నాయని వివరించారు. నేరుగా రైతులతో మాట్లాడి వారి వద్ద నుండి సాగు పద్ధతులు అడిగి తెలుసుకున్నారని, త్రిపురలో కూడా ఆక్వా రంగం అభివృద్ధి చెందేలా ప్రత్యేకమైన చర్యలతో పాటు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తున్నట్లు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. దేశం మొత్తంలో ఎక్స్పోర్ట్ ఇక్కడికి వెళ్ళే ఎక్కువ జరుగుతుంది. ఆ రకంగా మా యొక్క త్రిపుర కూడా డైలీ 15-20 లారీలు ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫిష్ ఫార్మ్స్, దాని యొక్క ఫార్మింగ్ ఇదంతా కూడా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావటం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్స్ తో మీరు ఇంటరాక్ట్ కండి, వాళ్ళ యొక్క ఫార్మ్స్ గురించి తెలుసుకోండి అని చెప్పడం ద్వారా ఇక్కడ ఆగటం జరిగింది. చాలా విషయాలు తెలుసుకున్నాను. మామూలుగా ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ యొక్క దీని వలన కూడా ఫిష్ గ్రోత్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనేటువంటి తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే పెద్ద ఫార్మర్స్ పెద్ద పెద్ద పాండ్స్ వలన కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ ఇక్కడ డెవలప్ అవుతుంది. మా దగ్గర కూడా అక్కడ త్రిపురలో కూడా అక్కడ ఉండే